హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఏసీ అనేది ఎలా వర్క్ చేస్తుంది, ఏసీ బేసిక్ వర్కింగ్ ప్రిన్సిపల్ ఏంటి అనే దాని గురించి తెలుసుకుందాం. ఏసీ అనేది ఏ బేసిక్ వర్కింగ్ ప్రిన్సిపల్ మీద వర్క్ చేస్తుంది, దీనికి మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. డియోడ్రెంట్ని తీసుకోండి. డియోడ్రెంట్లో హై ప్రెజర్లో లిక్విడ్ అండ్ గ్యాస్ అనేవి స్టోర్ అయ్యి ఉంటాయి. వీటిని మనం రిలీజ్ చేసినప్పుడు, అంటే మనం స్ప్రే చేసుకున్నప్పుడు, హై ప్రెజర్ నుంచి లో ప్రెజర్కి కన్వర్ట్ అవుతాయి. అప్పుడు ఇవి కొంత చల్లగా ఉంటాయన్నమాట. సరే, ఈ ఎగ్జాంపుల్లో నేను చెప్పేది ఏంటంటే, ఏదైనా ఒక లిక్విడ్ కానీ గ్యాస్ కానీ హై ప్రెజర్ నుంచి లో ప్రెజర్కి కన్వర్ట్ అయినప్పుడు అది కొంతవరకు చల్లగా ఉంటుంది. ఇదే బేసిక్ వర్కింగ్ ప్రిన్సిపల్ మీద ఏసీ అనేది వర్క్ చేస్తుందన్నమాట. సరే, ఏసీలో రిఫ్రిజరెంట్ అనేది యూజ్ చేస్తారు. ఏసీలో టూ పార్ట్స్ ఉంటాయి, అవి ఇండోర్ యూనిట్ అండ్ అవుట్డోర్ యూనిట్. ఈ రెండు యూనిట్లని ఓపెన్ చేస్తే మనకి ఫోర్ పార్ట్స్ అనేవి ఇంపార్టెంట్, వీటి గురించి తెలుసుకుంటే సరిపోతుందన్నమాట. సరే, ఏసీలో ఇంకా కొన్ని పార్ట్స్ ఉంటాయి, ఫిల్టర్స్, డ్రయర్స్ అండ్ ఎక్స్ట్రా. ఇవేం చేస్తాయంటే, రిఫ్రిజరెంట్లో ఉన్న ఇంప్యూరిటీస్ని రిమూవ్ చేయడం, అలాగే రిఫ్రిజరెంట్ ఫ్లోని కంట్రోల్ చేయడం వంటివి చేస్తాయన్నమాట. సరే, ఈ ఫోర్ పార్ట్స్ గురించి మనం తెలుసుకుంటే సరిపోతుంది. రిఫ్రిజరెంట్ కంప్రెషర్లో ఉన్నప్పుడు కంప్రెషర్ ఏం చేస్తుందంటే, లో ప్రెజర్లో ఉన్న ఈ రిఫ్రిజరెంట్ని హై ప్రెజర్లోకి కన్వర్ట్ చేస్తుంది. ఇలా కన్వర్ట్ అయిన రిఫ్రిజరెంట్ అనేది కండెన్సర్ నుంచి పాస్ అయ్యి ఎక్స్పెన్షన్ వాల్వ్లోకి వెళ్తుంది. ఈ ఎక్స్పెన్షన్ వాల్వ్ హై ప్రెజర్లో ఉన్న ఈ రిఫ్రిజరెంట్ని లో ప్రెజర్కి కన్వర్ట్ చేస్తుంది. ఇలా కన్వర్ట్ అయిన రిఫ్రిజరెంట్ అనేది చాలా చల్లగా ఉంటుందన్నమాట. ఈ చల్లగా ఉన్న రిఫ్రిజరెంట్ అనేది ఎవాపరేటర్లోకి వెళ్తుంది. ఈ ఎవాపరేటర్ బ్యాక్ సైడ్ ఉన్న ఫ్యాన్ రూమ్లోని ఎయిర్ని అబ్జర్వ్ చేసి బయటకు పంపుతుందన్నమాట, అంటే రూమ్కి. అప్పుడు రూమ్లోకి చల్లటి గాలి అనేది వస్తుందన్నమాట. ఈ రిఫ్రిజరెంట్ అనేది చల్లబడిపోయింది కదా, ఈ చల్లబడిన రిఫ్రిజరెంట్ మళ్ళీ కంప్రెషర్లోకి వెళ్తుంది. ఈ కంప్రెషర్ మళ్ళీ హై ప్రెజర్లోకి ఈ రిఫ్రిజరెంట్ని కన్వర్ట్ చేస్తుంది. ఇలా కన్వర్ట్ అయినప్పుడు కొంత హీట్ అనేది రిలీజ్ అవుతుందన్నమాట. ఈ హీట్ అనేది కండెన్సర్ నుంచి రిఫ్రిజరెంట్ వెళ్తున్నప్పుడు కండెన్సర్ బ్యాక్ సైడ్ ఉన్న ఫ్యాన్ ఈ హీట్ని బయటికి నెట్టేస్తుందన్నమాట. ఈ కండెన్సర్ అనేది అవుట్డోర్ యూనిట్, అందుకనే అవుట్డోర్ యూనిట్లో వేడి గాలి అనేది వస్తుంది. ఇదే ప్రాసెస్ ఏసీలో రిపీటెడ్గా జరుగుతూ ఉంటుంది.